అయితే మీరు జబర్దస్త్ అనుకుని వెళ్ళారు, జబర్దస్త్ వరకు రీచ్ అయ్యారు. అంటే వీళ్ళు జబర్దస్తే కాకుండా ఈవెంట్స్, అంటే మన ఈటీవీలో జరిగే ఈవెంట్స్ ఇవన్నీ కూడా చేస్తుంటారు కదా, మరి మీరు ఆ జోనర్లో కూడా ఎప్పుడు ఎంటర్ కాలేదు? వాళ్ళు పెళ్ళలేదు, వాళ్ళే పెళ్ళలేదు. నేనేం చెప్తాను, ఇంకా అంటే వాళ్ళు రిస్ట్రిక్ట్ అయిపోతారండి కొంతమందికి. కొంతమందికి ఈ వీళ్ళే ఇంక ఈవెంట్లు అంటే, ఇప్పుడు సుధీర్ అన్న లేని ఈవెంట్ ని ఆడియన్సే ఊహించుకోలేరు. మళ్ళీ వాళ్ళు ఏం ఊహించుకుంటారు చెప్పండి, జరగని పని. ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ఫస్ట్ వేరే వాళ్ళతో స్టార్ట్ చేస్తే ఇప్పుడు అది వర్కౌట్ కాలేదు, తక్కువ వస్తుంది రేటింగ్ అని చెప్పి సుధీర్ అన్నం తీసుకొచ్చారు, రేటింగ్ పెరిగింది అమాంతం, చూస్తున్నారు ఆడియన్స్ సరిపోతుంది. ఇప్పుడైతే మీరు అన్నదే సుధీర్ గారు లేదంటే ఆది లేదంటే వీళ్ళు లేని ఈవెంట్ ఉండదు, వీళ్ళు లేని జబర్దస్త్ ఉండదు, ఎక్స్ట్రా జబర్దస్త్ ఉండదు, వీళ్ళు లేనిదే డీ ఉండదు, అన్నిటిలో వీళ్ళే అయిపోతున్నారు అనే టాక్ కూడా ఉంది కదా. ఆ టాక్ అక్కడ వాళ్ళకి ఎప్పుడు అంటే మీ వాళ్ళ మధ్యన ఎప్పుడు చర్చకి రాదు అది? ఇలాంటి లేదు, పెద్ద ఏం రాదు. అంటే మల్లెమాల వాళ్ళకి శోభా వెళ్తే చాలు, ఆది అన్నైనా ఇంకా సుధీర్ అన్నైనా ఇంకా మిగతా విషయాలు పట్టించుకోరు, వాళ్లే పిలిచి చెప్తుంటారు సార్ ఈరోజు షూట్ అంటే ఓకే అని చెప్పి వస్తారు, షూట్ చేసుకుని వెళ్ళిపోతారు. అంతకుమించి వాళ్ళు కూడా ఎక్కువ ఆలోచించరు. ఇంకా మిగతా వాళ్ళు ఏమైనా ఆలోచిస్తారా అంటే అంత వర్త ఎవరికి లేదు, అంత రీచ్ లేదు. వర్త అని కూడా కాదు, వర్త అనకూడదు, రీచ్ లేదు అంత. ఇప్పుడు సుధీర్ అన్నకి కర్ణాటకలో కూడా రీచ్ ఉంది, అవును, ఫ్యాన్ బేస్ తెలుగు రాష్ట్రాల్లో వేవత్సంగా ఉంది, అవును. అంత రీచ్ ఎవరికి ఉంది? ఆది అన్నకి మినిమం రీచ్ ఉంది, 20-30 లక్షల రీచ్ ఉంది మినిమం, అవును. అది నార్మల్గా ఎవరికి ఉంది? ఎవరికి లేదు, ఎవరికి లేదు. అంత రీచ్ తెచ్చుకుంటే మేబీ ఎవరికైనా ఇచ్చేవారేమో. ఇప్పుడు ఎమాన్యుల్ వర్ష ట్రాక్ నడిపినప్పుడు కొన్నాళ్ళు ఎమాన్యుల్కి మంచి రీచ్ వచ్చింది, వచ్చింది. సో ఇమాన్యుల్ పెట్టి చాలా కొన్ని ఈవెంట్లు చేయడం జరిగింది, అక్కడికి ఇద్దరు పెళ్లి కూడా చేశారు, ఈవెంట్ పెళ్ళి అది, అవును, ఈవెంట్ అది కూడా చేశారు. అంటే తనకు కూడా కొంచెం ప్రియారిటీ వచ్చినట్టే వీళ్ళిద్దరితో పాటుగా. సో అట్లాగా వాళ్ళకి రీచ్ వస్తే డెఫినెట్ గా ఇస్తారు, బట్ రీచ్ రావాలి. అయితే మీరు అన్నట్టే ఇప్పుడు ఇమాన్యుల్కి ఒక టైంలో వచ్చింది, నోకరాజు కూడా ఒక టైంలో వచ్చింది, కానీ మళ్ళీ ఈ మధ్యన ఎందుకో వాళ్ళిద్దరు పెద్దగా కనపడలేదేమో అన్నట్టు నడుస్తూ ఉంది. అంటే ఇప్పుడు నోకరాజు ఈజ్ ఎ పెర్ఫార్మర్, మనోడికి ఏదైనా ఒక సరైన టాస్క్ ఇస్తే పెర్ఫామ్ చేస్తాడు, అది డ్యాన్స్ కావచ్చు లేదంటే వాళ్ళు ఎమోషనల్ సాంగ్స్ చేస్తారు కదా అట్లాంటివైనా కావచ్చు, ఏమైనా కూడా బాగా చేస్తారు. స్కిట్లో అయినా కూడా మంచి కొద్దిగా గెటప్ సీన్ ఇమిటేట్ చేయమంటే మనోడు బాగా చేస్తారు, ఏ టైప్ ఆఫ్ రోల్ అయినా కూడా బాగా చేస్తారు. ఓకే, సో అవన్నీ ఉంటాయి, అవి ప్రతిసారి చేయలేరు కదా, ఎందుకంటే ఆల్రెడీ గెటప్ సీన్ అని చేస్తున్నవి, అవి మళ్ళీ మనోడు చేస్తే ఫ్రెష్ లుక్ రాదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళని పెడుతుంటే మేబీ నా పాయింట్ షోని నడిపించేంత ఇంకా రాలేదు అని నేను అనుకుంటున్నా వాళ్ళిద్దరికి కూడా. ఓకే, ఉంది, దే హ్యావ్ ద రీచ్ ఇన్ యూట్యూబ్, బట్ టీవీ రేటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. టీవీలో ఒకవేళ మీకు 1.5-2 వచ్చి యూట్యూబ్లో 60-70 లక్షలు చూసినా దివాళ తీసేస్తుంది ఆ షో, ఏ షో అయినా దివాళ తీసేస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ అయినా యూట్యూబ్ అనేది పైన వచ్చే జనరల్ గా మనం పెట్టిన ఖర్చుకు పైన వచ్చే బోనస్ అంతే, అంతకుమించి ఇంకేముండదు. టీవీ రేటింగ్ లో వచ్చే యాడ్స్ చాలా ఇంపార్టెంట్ ఏ ఛానల్ కి అయినా. ఇప్పుడు ఒకటి రేటింగ్ వచ్చింది అనుకోండి శ్రీదేవి డ్రామా కంపెనీకి, యూట్యూబ్ లో 50-60 లక్షలు తీసేస్తారు, ఈటీవీ వాళ్ళు వద్దని చెప్పేస్తారు, ఆపేయండి అమ్మ అంటారు. సో అది ఫస్ట్ లో వాళ్ళిద్దరే లీడ్ చేశారు. యాక్చువల్ నిజానికి మీరు అబ్జర్వ్ చేస్తుంటే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళిద్దరే లీడ్ చేశారు. తర్వాత ఇంకా ఆది అన్న రామప్రసాద్ అన్న వచ్చారు, తర్వాత ఇప్పుడు సుధీర్ అన్న హోస్ట్ అయ్యారు. ఇంకా అది కొంచెం ఓకే డిఫరెంట్. అలాగే ఇంద్రజ గారు యాడ్ అవడం కానీ, ఇంద్రజ గారు అంటే ఇక్కడ నుంచి వచ్చారు, అదే ఎక్స్ట్రా వచ్చిన తర్వాత అట్రా రావడం జరిగింది, కొద్దిగా హెల్ప్ అయింది.